సంగారెడ్డి జిల్లా చిన్నారం మండలం నల్తూర్ గ్రామంలో ఉన్న శ్రీ దుర్గామాత ఆలయంలో వర్షాలు కురవాలని వరుణ దేవుణ్ణి కోరుకుంటూ 7 రోజుల పాటు నిరంతరాయంగా భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా 4వ రోజైన మంగళవారం రోజు ముఖ్య అతిథిగా చిన్నారం మండల ఎంపీపీ దమ్మగౌని రవీందర్ గౌడ్ హాజరయ్యారు. నల్తూరు ఉప సర్పంచ్ రమేష్, మాజీ సర్పంచ్ పాండు, మాజీ ఉప సర్పంచ్ లక్ష్మయ్య, డి చంద్రయ్య, డి లింగం, పర్వతాలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని కనకాచారి పంతులు ఆధ్వర్యంలో జరిగింది. జిన్నారం మండలిలో భారీ వర్షాలు కురిసి మా జిన్నారం మండలిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామం కూడా సస్య సంపదగా ఉండాలని వారు నిరంతరాయంగా 7 రోజులు కంటిన్యూస్ గా నాన్ స్టాప్ గా ఈ యొక్క భజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి భజన మండలి వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ వారి కృషికి నేను ఇక ఈ ఒక ప్రోగ్రామ్కి వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు ఆ దేవుడు శుభ కటాక్షము చిన్నారం మండలంలో ప్రతి ఒక్క గ్రామం మీద ఉండి ఆ యొక్క దేవుడు వర్షాలు వర్ణదేవుడు వర్షాలు చూపించి చిన్నారం మండలాన్ని సస్యశామంగా మార్చాలని కోరి ఉన్నాను. మరి ఒకసారి వారు షిఫ్ట్ వైజ్గా 8 గంటలు 4 షిఫ్ట్లు వేసుకుని 8 గంటలు నిరంతరాయంగా ఒకటే పూట భజన చేసుకుంటూ 7 రోజులు కంటిన్యూస్గా ఈ యొక్క భజన మండలి భజన చేయించుకున్నటువంటి ప్రతి ఒక్క భజన మండలి సోదరులకు నా యొక్క సంస్కృతి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని వారిని అప్రిషియేట్ చేస్తూ ఇదే విధంగా భక్తి పారదర్శకత మునిగిపోవాలని ఆ దేవుడు కందించి ఖచ్చితంగా మన చిన్నారం మండలి సత్యం చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు 4వ రోజు కంప్లీట్ కావడింది. ఇంకా 3 రోజులు కూడా ఇదే విధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ జరుగుతున్న తర్వాత వారు ఈ ప్రోగ్రామ్ 7 రోజులు అయిన తర్వాత భద్రాచలం కూడా వెళ్ళడం జరుగుతున్నది. కాబట్టి వారికి నా చిన్నారం మండలి ఎంపీ సంబంధించి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్క గ్రామాలలో కూడా ఇదే విధంగా ఆ దేవుడి మీద భక్తి భావంతో ముందుకెళ్ళాలని ముందుకెళ్తేనే ఖచ్చితంగా మన గ్రామాలు సత్యనామాలు ఉంటాయి. రాబోయే కాలంలో ఈ భక్తి భావం అనేది ఖచ్చితంగా పెరగాలని కోరుకుంటూ మరొకసారి నెల్లూరు గ్రామస్తులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.